బ్రేకింగ్ న్యూస్. పిఠాపురంలో పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు. జగ్గే చెరువులో ఒక వృద్ధురాలిపై దాడి చేసి పెన్షన్ డబ్బులను దొంగిలించి తీసుకువెళ్లాడు దుండగుడు. 1వ తేదీ కావడంతో జగ్గే చెరువు సెక్రటేరియట్ నుంచి ఒక వృద్ధురాలు 4,000 రూపాయలు పెన్షన్ తీసుకొని వస్తూ ఉంది. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ రెడ్ సర్కిల్లో చూడండి. ఆ రెడ్ సర్కిల్లో మనకి కనిపిస్తున్న దృశ్యాలు, అక్కడ ఉన్న ఒక సీసీటీవీలో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. 4,000 రూపాయలు పెన్షన్ తీసుకొని అనంత లక్ష్మి అనే ఒక మహిళ అటుగా వస్తూ ఉన్నారు. ఈలోపు ఒక బైక్పై ఒకడు వచ్చాడు. బైక్పై వచ్చి ఆ బైక్ స్టాండ్ వేసి ఆ మహిళ దగ్గరకు వెళ్ళాడు. ఆ మహిళను బైక్ ఎక్కించుకుంటాను, దింపుతాను అని చెప్పాడు, డ్రాప్ చేస్తానని చెప్పాడు. ఈలోపు ఆ మహిళ చేతిలో ఉన్న డబ్బులను లాక్కుని, ఒకసారి చూడండి, ఆ మహిళ కింద పడిపోయింది. ఆ మహిళను దగ్గరకు వెళ్ళి వెనుక నుంచి లాగే ప్రయత్నం చేశాడు. దీంతో ఆ మహిళ కింద పడిపోయింది. ఆ తర్వాత ఆ మహిళ దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడాడు. మాట్లాడుతున్నట్టుగా నటించి ఆ మహిళ చేతిలో ఉన్న డబ్బులు లాక్కుని దుండగుడు పారిపోయాడు. ఇది పట్టపగలు పిఠాపురంలో. ఆ వ్యక్తి బైక్ పైన వచ్చాడు, ముఖానికి ముసుగేది లేదు, క్లియర్గా కనిపిస్తోంది ఆ వ్యక్తి ముఖం. ఒకవేళ ఆ మనిషి ఆనవాళ్ళు చూస్తే, తెలిసిన వాళ్ళకి ఆ మనిషి ఎవరో తెలిసే అవకాశం ఉంటుంది. ఈ దృశ్యాలు చూస్తారు మీకు, ఆ మనిషిని మీరు గుర్తుపడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. ఎందుకంటే ఆ వ్యక్తి ఎటువంటి మాస్క్ వేసుకోలేడు. ఆ ముఖాన్ని తనకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఆ వ్యక్తిని గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. సో మీరు ఆ వ్యక్తిని గుర్తుపడితే వెంటనే పోలీస్ స్టేషన్కి ఆ సమాచారాన్ని అందించండి. ఇప్పుడు మీరు రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నారు, ఈ మహిళే 1వ తారీఖు కావడంతో సెక్రటేరియట్కి వెళ్ళి అక్కడ నుంచి ఆమె పెన్షన్ డబ్బులు తీసుకుంది, 4,000 రూపాయలు తీసుకుంది జగ్గే చెరువులో. ఆ తర్వాత వస్తూ ఉన్న క్రమంలో ఆ మహిళను కింద పడిపోయేలా చేశాడు ఒక దుండగుడు, బైక్పై వచ్చిన దుండగుడు. ఆ తర్వాత మహిళ దగ్గరికి వెళ్ళి ఆమె డబ్బులు, ఒకసారి మీరు మొదటి బాక్స్లో రెడ్ సర్కిల్లో చూడండి, మహిళ నడుచుకుంటూ వస్తుంది. నడుచుకుంటూ వస్తున్న మహిళ వెనుక నుంచి ఒకడు బైక్పై వస్తున్నాడు. అంటే ఆ సెక్రటేరియట్ దగ్గర మాటి వేశాడు ఆ దుండగుడు. ఈరోజు పెన్షన్లు ఇచ్చే తేదీ కాబట్టి ఎవరైనా మహిళలు పెన్షన్ తీసుకుని వస్తూ ఉంటే వాళ్ళపైన దాడి చేసి డబ్బులు లాక్కుని వెళ్ళిపోదామని ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టున్నాడు. అందుకే ఆ మహిళ అటు రావడానికి గమనించి ఆ మహిళను కింద పడిపోయేలా చేశాడు. చేయి కూడా ఇట్లా మనకి కనిపిస్తుంది, ఆ రెడ్ సర్కిల్లో చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఆ మహిళ కింద పడిపోవడానికి ఈ దుండగుడే కారణం. ఆ తర్వాత ఆ మహిళ దగ్గరికి వెళ్ళేదో మాట్లాడుతున్నట్టుగా నటించి చేతిలో డబ్బులు లాక్కుని పరుగు పరుగును వచ్చి బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు. చూడండి ఒకసారి, ఆ స్కూటీ పైన ఒక యువకుడు వస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి పారిపోతున్న సందర్భంలో మీరు ఒక్కసారి చూడొచ్చు, స్కూటీ పైన ఒక యువకుడు వస్తాడు. ఇప్పుడు చూస్తున్న దృశ్యాలు మీకు అర్థమవుతుంది. ఆ మహిళ దగ్గరికి వెళ్ళేదో మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ఆ మహిళ దగ్గర డబ్బులు లాక్కొని పరుగును వచ్చాడు. అప్పటికి బైక్ సెల్ఫ్లోనే ఉంచినట్టుగా మనకు అర్థమవుతుంది. వెంటనే ఆ స్కూటీపై వచ్చిన వ్యక్తి ఈ దుండగుడిని వెంబడించే ప్రయత్నం చేశాడు. ఆ దుండగుడు దొంగ అని తెలిసిన వెంటనే స్కూటీపైన ఆ దుండగుడిని వెంబడించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ వ్యక్తి దొరకలేదు. ఇప్పుడు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆ వ్యక్తి, ఆ దుండగుడు ఎవరు అనే విషయంపై ఆరా తీస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఆనవాళ్ళు ఉన్న వ్యక్తి, ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ మొదటి బాక్స్లో చూస్తున్న దృశ్యాల్లో ఎవరైనా పోల్చుకునే అవకాశం ఉంటుంది. ఈ వ్యక్తి పలానా వాడు కదా అని మీకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తితో రోజు మాట్లాడే వ్యక్తులు ఎవరైనా ఆ వ్యక్తిని గమనించే అవకాశం ఉంటుంది, గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. మీరు ఆ వ్యక్తిని గుర్తుపడితే వెంటనే సమాచారం పోలీసులకు తెలియచేయండి. ఒకసారి ఆ మహిళ, ఈ దొంగతనం జరిగిన తర్వాత పాపం పెన్షన్ వచ్చింది, ఈ నెల ఖర్చులు ఉంటాయని ఆమె ఇంటికి వస్తున్న సందర్భంలో ఆమె దగ్గర ఉన్న 4,000 రూపాయలను ఆ దుండగుడు దోచుకుని వెళ్ళిపోయాడు. ఈ దొంగతనం జరిగిన తర్వాత ఆమె మాట్లాడారు, ఆ మహిళ ఏం మాట్లాడింది ఒకసారి విందాం. ఎక్కడ ఎక్కడ ఎంత ఎంత ఇచ్చారు? మరి ఎవరు బండి ఎక్కిన అతను బండి ఎక్కించుకున్నాడు అక్కడ? బాబోయ్ అని వాళ్ళని బండి ఆపేసి పడబోయేసి జాకెట్లోంచి అగేసుకున్నాడండి.
పట్టుకెళ్ళిపోయాడు డబ్బులు బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఆ దొంగను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. చూడటానికి బాగానే కనబడుతున్నాడు, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి, బైక్ నడుపుతున్నాడు, పని చేసుకుంటే 4 రూపాయలు సంపాదించుకోవచ్చు. పాపం ఆ వృద్ధురాలకి ఏదో ప్రభుత్వం ఇచ్చిన 4000 రూపాయలు వీడికి అవసరమా? ఖచ్చితంగా వీడిని కఠినంగా శిక్షించాలి. ప్రస్తుతం ఆ దొంగను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రతినిధి ప్రకాష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ప్రకాష్, ఏమైనా తెలుస్తుందా ఆ సీసీ కెమెరాల్లో కనిపిస్తున్న ఆనవాళ్ళ ఆధారంగా ఆ మహిళ దగ్గర డబ్బులు కొట్టేసిన ఆ దుండగుడు ఎవడు అనే విషయం ఏమైనా తెలుస్తుందా? రోహిత్, ఏదైతే ప్రధానంగా పిఠాపురంలో పట్టపగల ఈ యొక్క వృద్ధురాలు ఏదైతే దొంగతనం అయితే ఇక్కడంతా కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే పట్టపగలు ఏది ఇవాళ 1వ తేదీ వచ్చిన నేపథ్యంలోనే అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. ఎంతమంది వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, కానీ ఆ వృద్ధురాలు అయితే మన పిఠాపురంలో ఉన్నటువంటి ఏదైతే పిఠాపురం జగ్గయ్య చేరు 11వ సచివాలయం ఈరోజు పెన్షన్ తీసుకుంది, సరిగ్గా ఆ పెన్షన్ తీసుకుని బయటకు వచ్చింది. బయటకు వచ్చి నడిచి వస్తున్న క్రమంలోనే ఒక తెలుసున్న వ్యక్తి అయితే రావడం జరిగింది. అక్కడ బైక్ మీద వస్తున్నటువంటి వ్యక్తి ఆ వృద్ధురాలు నడిచి వెళ్తుంది. అంటే పెన్షన్ 4000 రూపాయలు కూడా సరదా ఎంతో ఆనందంగా తీసుకుంది. ఇంటికి వెళ్ళి ఆ పెన్షన్ తీసుకునే రూపంలోనే ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బైక్ మోచినటువంటి దొంగ ఎవరైతే ఉన్నారో ఆవిడైతే నువ్వు నాకు తెలుసు, నీ మీ ఇంటి పక్కనే ఉంటానంటూ ఆమెతో మాటలు కలిపాడు. మాటలు కలిపి ఆమెనైతే వెంటనే సచివాలయం 11వ సచివాలయం వరకే బండి ఎక్కించుకుని అక్కడి నుంచి నేరుగా ఏదైతే తన ఉన్నటువంటి వీధికి అయితే మళ్ళాడు. వీధికి వెళ్ళిన నేపథ్యంలోనే అక్కడ నుంచి తనని ఇంటికి డ్రాప్ చేయకుండానే అక్కడ వేరొక వీధి ఏదైతే పిఠాపురం MDO ఆఫీస్ వెనకాల జన ఎవరో కూడా జన సంచారం లేని ప్రాంతానికి ఒక్కసారిగా ఒక వీధిలో ఆపి ఆ వీధిలో ఆపకుండానే బైక్ మీద నుంచి వృద్ధురాలను అయితే ఒక్కసారిగా తోసేసి బయటకు గెండేసిన పరిస్థితి ఉంది. రోడ్డు మీద పడిపోయిన వెంటనే తలకైతే ఆమెకైతే గాయాలు అవి వెంటనే ఎవరైతే ఉన్నాడో దొంగ అయితే బైక్కి స్టాండ్ వేసి ఆ వృద్ధురాల వద్ద ఉన్నటువంటి 4000 రూపాయలు కూడా తీసుకుని వెంటనే బైక్ తీసుకుని పరారైన పరిస్థితి ఉంది. అటుగా వస్తున్నటువంటి మన స్కూటీ మీద మరొక వ్యక్తి వస్తున్నాడు. వస్తున్నటువంటి వ్యక్తి అయితే అతను పట్టుకునే ప్రయత్నం చేశారు. వెంటనే ఆ వ్యక్తి అయితే అక్కడ నుంచి పరారైన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. వృద్ధురాలకి అయితే తీవ్ర గాయాలు అయ్యి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే వెంటనే పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. వృద్ధురాలకి అయితే తలకి గాయం అవడంతో పాటు తన వద్ద ఉన్నటువంటి 4000 రూపాయలు పోవడంతో ఆమెంతా కూడా లబోదిబోం అంటూ అక్కడ రోడ్డు మీద పడుకుని అక్కడ కూర్చుని ఏడుస్తున్నటువంటి పరిస్థితి అయితే అందరం కూడా కలిసి వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే 4000 రూపాయల కోసం అయితే తన 1వ తేదీ వరకు కూడా వెయిట్ చేయాలి. అటువంటి 1వ తేదీన చేతికి అందినటువంటి 4000 రూపాయలు ఈ విధంగా దొంగల పాలు అవడంతోనే ఆమెంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ రోడ్డు మీద ఏడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంటనే స్థానికులు అయితే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఇంటి పక్కన రికార్డ్ అయినటువంటి సీసీ ఫుటేజ్ లో దొంగ ఆ బైక్ మీద ఆమెనైతే తోసేయడం, ఆమె వద్ద ఉన్నటువంటి డబ్బులు లాక్కెళ్ళడం అన్ని కూడా రికార్డ్ అయినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ప్రస్తుతం ఈ యొక్క సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు పిఠాపురం పట్టణ పోలీసులు అయితే ఆ గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని, పట్టపగలే ఈ విధంగా దొంగలు రెచ్చిపోవడంతో పోలీసులు అయితే అలర్ట్ అయిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఆమె ఏం చెప్తుంది, ఎప్పుడైనా తన వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఎప్పుడైనా చూసిందా ఆమె? ఎస్, అంటే దొంగ అయితే మీ ఇంటి పక్కనే ఉంటాను, మీ ఇంటిలోనే ఉంటానని చెప్పిన నేపథ్యంలోనే నేను అతను బైక్ ఎక్కానని ఆమె అయితే మాట్లాడిన పరిస్థితి ఉంది. అంటే ఆమె ఎప్పుడు చూడలేదు, కానీ అటుగా మీ ఇంటి పక్కనే ఉంటాను, నేను పక్కన ఎండ విపరీతంగా కాస్తుంది కావ ఉద్దేశంతోనే వెళ్తున్నాడనే ఉద్దేశంతోనే నేను బైక్ ఎక్కాను, అతను ఎవరో నాకైతే తెలియదని వృద్ధురాలు అయితే పోలీసులకైతే పోలీసులకైతే చెప్తున్నటువంటి పరిస్థితి, అలాగే వాయిస్ కూడా అదే రికార్డ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అంటే తెలియదు, అతను ఎవరో తెలియదు, కానీ అమ్మ వృద్ధురాలు అయితే నీవు నాకు తెలుసని ఎప్పుడైతే చెప్పిన నేపథ్యంలోనే ఆమె బైక్ ఎక్కించుకునేందుకు మాటలు కలిపి బైక్ ఎక్కితే ఎక్కించుకున్నాడు. కానీ కొంత దూరం వచ్చిన తర్వాత ఇల్లు ఆమె వెళ్ళవలసినటువంటి వీధి అయితే దాటిపోయింది, కానీ దాటిపోయినా అక్కడైతే దింపలేదు. దింపకపోవడంతోనే ఆమె కంగారు పడి ఒకసారి కేకలు వేస్తున్న నేపథ్యంలోనే బైక్ మీద నుంచి ఒకసారిగా నెట్టి వేయడం, నెట్టి వేసిన నేపథ్యంలో తలకైతే ఆమెకి సిమెంట్ రోడ్డు అయితే బలంగా గాయం తగిలింది. ఆ నేపథ్యంలో ఆడైతే బైక్ స్టాండ్ వేసుకుని వెంటనే ఆమెను అయితే వద్దకు వచ్చి 4000 రూపాయలు లాక్కెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే అక్కడ క్లియర్గా సీసీ ఫుటేజ్లో అయితే కనబడుతుంది. ఆమె కూడా ఇదే చెప్తుంది, తను ఎవరో తెలియకపోయినా బైక్ ఎక్కాను,
అంటే తెలుసానే తెలుసు మీ పక్కనే ఉంటానని చెప్పిన నేపథ్యంలోనే నేను బైక్ ఎక్కానని చెప్పేసినటువంటి పరిస్థితి ఉంది. ఆమె అయితే ప్రధానంగా గుర్తిస్తే ఆమె అయితే పూర్తి ఆధారాలు పిఠాపురం గొల్లపేటకు సంబంధించినటువంటి అనంతలక్ష్మిగా చెప్పుకొస్తున్నారు. అనంతలక్ష్మితో అనంతలక్ష్మి అక్కడ ఇక్కడ పెన్షన్ ఏదైతే ఉందో సచివాలయం వద్దకి ప్రతి అందరూ కూడా ఇంటింటికే చేరవేస్తుంటారు. కానీ జగ్గే చర్యలో ఎక్కువ మంది చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. ఆ ఎక్కడెక్కడ నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చిన నేపథ్యంలోనే వాళ్ళు సచివాలయాలకు నేరుగా వెళ్ళి తీసుకుంటారు. కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆ విధంగానే ఈమె అయితే జగ్గే చెరువులో ఉంటున్నప్పటికీ అడ్రస్ ట్రేస్ అవుట్ అవ్వకపోవడంతో వెళ్ళి నేరుగా సచివాలయం వద్దకు వెళ్ళి ఈ యొక్క పెన్షన్ అయితే తీసుకుని వస్తున్న క్రమంలోనే ఈ విధంగా 4,000 రూపాయలు దొంగతనం గురైన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. రోహిత్ రాయుడు ప్రకాష్, ఆ వ్యక్తిని ఏమనాలి? అరే మనిషివేనారా నువ్వు? కడుపుకు అన్నం తింటున్నావా పెంట తింటున్నావా? పాపం వృద్ధురాలు, ఓటో తేదీ రావడంతో ప్రభుత్వం ఇచ్చే 4,000 రూపాయలు ఒక నెలంతా ఖర్చులకు అక్కడికి వస్తాయి అని చెప్పి తెచ్చుకుంటూ ఉంటే మాయ మాటలతో ఆ మహిళను వృద్ధురాల్ని బైక్ ఎక్కించుకొని ఆ తర్వాత కింద పడేలా చేసి ఆ మహిళ చేతిలో 4,000 రూపాయలు దొబ్బుకుని తీసుకుని వెళ్ళిపోతావా? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, పని చేసుకుని బతకొచ్చుగా. పాప మా మహిళ చేతిలో 4,000 రూపాయలు పట్టుకుని వెళ్ళిపోయిన దుర్మార్గుడు అడు దొంగ. ఒకవేళ ఆ వ్యక్తి ఆనవాళ్ళు మీకు తెలిస్తే వెంటనే పోలీస్ స్టేషన్కి చెప్పండి. ఆ మహిళను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని బైక్ ఎక్కించుకొని సగం దూరం తీసుకొచ్చిన తర్వాత కింద పడిపోయేలా చేసి కింద పడిపోయిన మహిళ చేతిలో ఆ ప్రభుత్వం ఇచ్చిన 4,000 రూపాయల పెన్షన్ని దొంగిలించి తీసుకుని వెళ్ళిపోయిన దొంగ మానవ కనీసం దొంగ అంటేనే మానవత్వం ఉండదు, కనీసం దొంగ విషయంలో మానవత్వం గురించి మాట్లాడుకోవడం కూడా తప్పే. కానీ మీరు మాత్రం ఆ వీడియో చూస్తున్న మీరు అతని ఆనవాళ్ళు మీకు తెలిస్తే కమెంట్ బాక్స్లో కూడా రాయండి, ఆ దొంగను పోలీసులకు పట్టించండి. ఎందుకంటే పాపం ఒక వృద్ధురాలి నెల ఖర్చులకు సరిపడే డబ్బులను దుర్మార్గంగా దొంగిలించుకుని తీసుకువెళ్ళిపోయి పిఠాపురంలో పట్ట పగలు చోటు చేసుకుంది ఈ ఘటన. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో ఒకసారి కమెంట్ బాక్స్లో రాయండి. ఎంత ఎంత ఇచ్చారు? మరి ఎవరు బండి ఎక్కిన అతను ఎవరు బండి ఎక్కించుకున్నాడు అక్కడ? అంటే అక్కడ ఎక్కానండి, రెయ్యమని ఇలా లాగించుకొచ్చారంటే బాబు ఇక్కడే మా ఇల్లు అని చేసండి, రెయ్యమని లాగించుకొచ్చారన్నాడు అండి. బాబోయ్ అని బాలాడుతున్నానని బండి అవ్వేసి పడబోయేసి జాకెట్లో నుంచి లాగేసుకున్నాడు అండి. పట్టుకెళ్ళిపోయాడు డబ్బులు.